అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు ఈరోజు చాలా చారిత్రాత్మకమైన తీర్పులు అందించింది. క్రింది కోర్టులు రాహుల్ గాంధీపై మోడీ అనే పదాన్ని ఉపయోగించి రాజకీయ ప్రసంగం చేసినందుకు గాను 2 సంవత్సరాల శిక్ష విధించి, తత్ఫలితంగా తనకి అరెస్ట్ వారెంట్ ఇచ్చి తనకున్న లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయి, లోక్సభ సభ్యుడిగా తనకున్న బంగ్లాను కూడా వదులుకొని బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి ఊరట కల్పించింది. 2 సంవత్సరాల శిక్షను స్టే అందించింది. తద్వారా రేపు సోమవారం రాహుల్ గాంధీ లోక్సభలో ప్రవేశించబోతున్నాడు. లోక్సభలో ఈ మణిపూర్ అంశం కానీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కానీ ఇతర చట్టాలలో పూర్తిగా సమగ్రంగా చర్చించే అవకాశం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తమ రాజకీయ ప్రసంగాల్లో ఆయా అంశాల పట్ల పూర్తి అవగాహనతో అధ్యయనం చేసి లోతుగా పరిశీలించి మాట్లాడటానికి బదులు విపరీతమైన బూతు పదాలు ఉపయోగించడం, వ్యక్తిగత దోషాలను పెంచడం, కులాలని మతాలని ప్రాంతాలని అలాంటి విద్వేషాలని రెచ్చగొట్టడం ఇవి పరిపాటిగా మారినాయి. ఇకనైనా అటు కేంద్ర స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రసంగాల్లో సమస్యల పట్ల అవగాహన చేసుకుని ప్రసంగించాలని, వ్యక్తిగత దోషణలు ఉండరాదని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఇవి చాలా పెరుగుతూ ఉన్నాయి, దాడులు పెరుగుతూ ఉన్నాయి, విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి, ఒక కులం మీదనో ఒక మతం మీదనో ఒక ప్రాంతం మీదనో విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులకి అన్ని రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.